ఫోన్ను కాపాడే ప్రయత్నంలో ప్రముఖ యాంకర్కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంతకు ఏం జరిగింది, ఆ యాంకర్ ఎవరు, ఇప్పుడు ఆ వివరాలన్నీ క్లియర్గా తెలుసుకుందాం. ఇక దానికి ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్తే, దేశ రాజధాని ఢిల్లీలోని సిఆర్ పార్క్ నుంచి షాపింగ్ చేసుకుని ఆటోలో ఇంటికి వెళ్తున్న మహిళా యాంకర్ నుంచి ఫోన్ను ఇద్దరు అగాంతకులు లాక్కొని పారిపోయారు. అయితే ఈ సమయంలో ఆమె ఆటోలో నుంచి కింద పడిపోవడంతో తలకు తీవ్రంగా గాయమైంది. ప్రస్తుతం ఆమెకు ఎయిమ్స్లోని ట్రామా సెంటర్లో చికిత్స జరుగుతుంది. ఈ ఉదాంతంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇక డీసీపీ అతుల్ కుమార్ ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం, మహిళా యాంకర్ జోయమాలా బాగ్చి షాపింగ్ చేశాక ఆటోలో గౌతమ్ నగర్లోని తన ఇంటికి బయలుదేరారు. ఇంతలో హెల్మెట్ ధరించి బైక్ మీద వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మొబైల్ ఫోన్ను లాక్కున్నారు. ఈ సమయంలో ఆమె ఆటోల నుంచి కింద పడిపోయారు. కాగా కుమార్తె ఇంటికి రావడంలో ఆలస్యం కావడంతో తండ్రి ఆమెకు ఫోన్ చేశారు. ఎంతకీ సమాధానం రాకపోవడంతో తన కుమార్తె స్నేహితురాలకి ఫోన్ చేయడంతో కుటుంబ సభ్యులకు జరిగిన ఘటన గురించి తెలిసింది. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి పోలీసులు తగిన శిక్ష విధించాలని కోరుకుందాం. అలాగే యాంకర్ జోయమాల కూడా త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం. మీరు కూడా కోరుకున్నట్లయితే గెట్ వెల్ సూన్ అని కమెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.